గతంలో వచ్చేసి బీజేపీ వాళ్ళు ఎన్నిసార్లు వచ్చేసి వాళ్ళను ఆ పార్టీ ఉండే మురళీ మనోహర్ జోషి గారు కానీ అద్వానీ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఎంతమంది వచ్చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. పరిస్థితి ఉంటాయి, ఒకసారి పళ్ళు ఓడైతే గొడవలు బండ్లు అయితే ఉంటాయి, మళ్ళా ఓడలు మళ్ళా పండ్లు ఓడలు అయితే ఉంటాయి. ఓకే శ్రీధర్ రెడ్డి గారు, బీజేపీకి ఈ రాజస్థాన్ లో జరుగుతున్న రాజకీయానికి పైలట్ పంచ్కి సంబంధం ఉందా లేదా? స్ట్రైట్ క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఉప ముఖ్యమంత్రి ఆయన, పిసిసి ప్రెసిడెంట్ కూడా ఆయన. వాళ్ళ పార్టీలోనే వాళ్ళ నాయకత్వం మీద విశ్వాసం లేక, మీరే ఇంతకుముందు చెప్పారు, అసలు అశోక్ గెహ్లాట్ని చీఫ్ మినిస్టర్ చేసినప్పుడే శ్రమంతా చేసింది పిసిసి పైలట్గా సచిన్ పైలట్ ఈయన తీసుకొచ్చి ఆయన నెత్తి మీద రుద్దారు. కాబట్టి ఇది ఎప్పటికైనా నడిచేటటువంటి యూనో సెటప్ కాదు అనేటువంటి విషయాన్ని చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడినటువంటి సందర్భాలని చాలాసార్లు విన్నాం. ఈ 1.5 ఇయర్ 2 ఇయర్స్లో ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ మీద ప్రజల్లో ఒక నమ్మకం పోయినటువంటి భావన, కాంగ్రెస్ పార్టీ ఇన్ఫైటింగ్ ఇవన్నీ కూడా ఈ గాట్ సఫోకేటెడ్. కాబట్టి వాళ్ళ పార్టీ నాయకత్వం మీద ఆయన వ్యతిరేకత చూపిస్తే, వాళ్ళ మీద ఆయన రెబెలియన్ అయితే దానికి బీజేపీ ఎందుకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి? అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంక్షోభం, ఇన్నర్ క్రైసిస్. వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేసుకోవాలా? ఆయన ఏమైనా వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యాడు అక్కడ, అలిగొచ్చి ఇక్కడ ఏమన్నా? కాబట్టి ఒకవేళ ఇవాళ ఏం జరిగిందో మాట్లాడే ముందు మనం మాట్లాడుకున్నాం వేరే సందర్భంలో వేరే వేదిక మీద, మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరిగింది, మధ్యప్రదేశ్లో రాజకీయ ముసలం జ్యోతిరాదిత్య సింధియా రూపంలో ఎలా పుట్టిందో సరిగ్గా ఇలాగే సచిన్ పైలట్ రూపంలో రాజస్థాన్లో పుట్టబోతుంది. మధ్యప్రదేశ్ తర్వాత రాజస్థానేనా అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీలో పుట్టిన ముసలంలాగే కనిపిస్తుంది, అది అక్కడ అంతర్గత వ్యవహారంలా కనిపిస్తుంది, కానీ ఎక్కడో బీజేపీకి సంబంధించిన పవర్ అక్కడ వర్కౌట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా రాజకీయాల్లో వాళ్ళు తగిన పడినటువంటి కష్టానికి అనుగుణంగా ఫలితాన్ని ఎత్తుక్కుంటారు. ఒక వేదిక మీద రాకపోతే, ఒక ప్లాట్ఫామ్ మీద వాళ్ళు అనుకున్నప్పుడు సాధించలేకపోతే, ఒక రాజకీయ పార్టీలో అనుకొని జీవితం ఇచ్చినప్పుడు కాకపోతే, దే మైట్ సర్చ్ ఫర్ ఆల్టర్నేటివ్. జ్యోతిరాదిత్య సింధియా గారిని, వాళ్ళ ఫాదర్ని కాంగ్రెస్ పార్టీ హ్యూమిలేట్ చేసింది, ఆ తర్వాత ఆయనని హ్యూమిలేట్ చేశారు. కాబట్టి ఆయన వాళ్ళ బీజేపీ రైట్ ప్లాట్ఫామ్, బోత్ ఫర్ హిస్ కెరియర్ యాజ్ పబ్లిక్ డెవలప్మెంట్, ప్రజా జీవితంలో ఆయన ఏమైనా చేయాలి ప్రజలకు అనుకుంటే ఇది సరైన వేదిక అనుకున్నారు. కాంగ్రెస్కి భవిష్యత్తు లేదనుకున్నారు, మా దగ్గరకు వచ్చారు. సేమ్ విత్ రాజేష్ పైలట్ గారు కదా, సచిన్ పైలట్ గారి తండ్రి కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానంటే ఆయనకు జరిగిన అవమానాలు బహుశా రాజకీయాలు ఫాలో అయిన వాళ్ళందరూ కూడా చాలామంది తెలిసి ఉంటాయి. దో వీఆర్ నాట్ ఇన్ పాలిటిక్స్ దట్ టైమ్, మాకు కూడా తెలుసు కొద్దిగా రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళ చదువుకున్నాం. కాబట్టి వాళ్ళ సచిన్ పైలట్ యొక్క సర్వీసెస్ని కూడా మీరు వినియోగించుకోరు. ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా పార్టీ మొత్తం మీరు అప్పచెప్పారు, ఆయన నానా కష్టాలు పడ్డాడు, రాజస్థాన్లో నేను గవర్నమెంట్ను తీసుకొచ్చాడు. జనరల్ ఈజ్ ద ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ ఈజ్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్. గెహ్లాట్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏందో అందరికీ తెలుసు. కాబట్టి అధికారం రాగానే కూడా ఏమంటారు కదా, మనం ఏరు దాటిన తర్వాత పద్ధతిలో ఆయన తెచ్చిపెడితే ఆయనకు అసంతృప్తి ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క పరిపాలన బాగాలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ప్రతిసారి ఆయనకు జరుగుతున్నటువంటి ఒక హ్యూమిలేషన్ని, అవమానాన్ని తట్టుకోలేక ఆయన అంచర్లు తీసుకొచ్చినటువంటి ఒక వాళ్ళ మధ్యలో ఉన్న వ్యతిరేకతని బీజేపీ కాబట్టి ఇప్పుడు సచిన్ పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలను క్లెయిమ్ చేసుకుంటున్నా, 30 మంది ఎమ్మెల్యేలను ఒడ్డు దాటించడం, ఒకవేళ బీజేపీలోకి తీసుకొస్తే ఆయనకు ముఖ్యమంత్రి అవ్వడం, ఇది అంతా ఆయనకి ఏం ప్లాన్? బీజేపీకి ఏం సంబంధం లేదా? ఎందుకుంటుందండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు బీజేపీ అక్కడ గవర్నమెంట్లో లేదు, మాకు 72 సీట్లు ఉన్నాయి, మీకు కావాలంటే కనీసం ఒక 30-40 సీట్లు కావాలి. సరిగ్గా 30 మంది ఏదైతే మ్యాజిక్ నెంబర్ కావాలో సరిగ్గా అదే నెంబర్. వెరీ ఫార్ ఫ్రమ్ కర్ణాటకలో లాగా ఏదో 4 సీట్లకి దూరంగా ఉన్నాం. అది కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా అక్కడ 30 సీట్లు వచ్చినటువంటి ముఖ్యమంత్రిలో కూర్చోబెడితే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. మధ్యప్రదేశ్లో దిస్ ఇస్ ఎ థిన్ మెజారిటీ, డెసిమల్స్లో ఉంది మాకు, వాళ్ళకి డిఫరెన్స్ ఉంది ఓటింగ్ పర్సంటేజ్. అక్కడ ప్రజల్లో కూడా ఒక అపనమ్మకం ఉండింది ఆ గవర్నమెంట్ మీద, వాళ్ళ పార్టీకి నమ్మకం లేదు. బట్ ఇక్కడ దిస్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. ఆ తర్వాత కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు వాళ్ళ మీద విశ్వాసం. ఇప్పుడు ఇవాళ చూడండి, మీరు విశ్వాసం లేకపోతే మనం ఏం చేయాలి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిఎల్పీ మీటింగ్ రిజల్యూషన్స్ నేను రెండు చూశాను, ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే, ది సిఎల్పీ మీటింగ్ ఆఫ్ రాజస్థాన్ ఎక్స్ప్రెసెస్ ఇట్స్ కాన్ఫిడెన్స్ ఆన్ ద లీడర్షిప్ ఆఫ్ సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ. అశోక్ గెహ్లాట్ లీడర్షిప్ బాగాలేదురా నాయన, వాడిని ముఖ్యమంత్రి వదిలి తీసేసేయండి, లేకపోతే ఇంకోటో మరొకటో అని చెప్పేసి వాళ్ళు గొడవ పెడుతుంటే, దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ కాన్ఫిడెన్స్ ఆన్ హూమ్? ఇంకో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. రెండవది, ఇవాళ ఆయనకు అంతా పరిస్థితి బాగుంటే గవర్నమెంట్ నడిపించండి సాఫీగా. సచిన్ పైలట్ పోతే ఇంకొన్ని అర్జెంటుగా జనాలను పిలిచి
ఎమ్మెల్యేలు అదే చెప్తున్నారు కదా మీరు, అంటే మీకు విశ్వాసం లేదు, మీ దగ్గర నెంబర్స్ లేవు, అందుకనే మా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు మీకు కనుక విశ్వాసం ఉంటే మీరు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో టెస్ట్ పెట్టండి, మీ యొక్క విశ్వాసాన్ని నిరూపించుకోండి, రాజస్థాన్ ప్రజలకు మీకు ఇప్పుడు కూడా మీ మీద విశ్వాసం ఉందని నిరూపించుకోండి. దానికి సమాధానం లేవు. దానికి రిజల్యూషన్లో రెండో పార్టీ ఏంటి, బీజేపీ ఇట్లా చేస్తుంది, బీజేపీ అట్లా చేస్తుంది, ఎక్కడ కూడా వాళ్ళ స్థానిక నాయకుల మీద విశ్వాసం ప్రకటించడం కానీ మేము బలంగా ఉన్నామని చెప్పడం కానీ ఆ ఎక్స్ప్రెషనే లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు ఇందాక మీరు అన్న దాంట్లో ఇంకో రిజల్యూషన్ ఏం పెట్టారంటే ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా అవమానించింది బీజేపీ, 8 కోట్ల మంది రాజస్థాన్ ఓటర్లను అవమానించింది ఇవాళ అని చెప్పి. మరి మీరేం సంబంధం లేదంటే రిజల్యూషన్లో పెట్టుకున్నారు అవును కదా, వాళ్ళకి చేత కాకపోతే మందిని మీదనే కదా మాట్లాడాలా. పోయిన సంవత్సరం 6 మంది 6 బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి డిఫెక్ట్ అయినప్పుడు అప్పుడు 8 కోట్ల మంది రాజస్థానీలు ఏం ఫీల్ కాలేదు. మన సోకాళ్ళు ప్రజాస్వామ్య ప్రియులను కొంతమంది మాడుతూ ఉంటారు, ఆ రోజు వాళ్ళకేం బాధ అనిపించలేదు. మరి బీఎస్పీ వాళ్ళను కూడా బీఎస్పీ గుర్తు మీద మాయావతి గారు సంతకం పెట్టించినటువంటి బీఫామ్ మీద ఎన్నుకున్నారు కదా, మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోయినప్పుడు మీకు సపోర్ట్ చేయగలిగినప్పుడు అది బ్రహ్మాండం ఎట్లయితుంది, ఇప్పుడేమో ప్రజాస్వామ్య ప్రమాదం ఎట్లా పడుతుంది. ఆ రోజు బీఎస్పీని దెబ్బతీసినట్టు కాదా. మరి మహారాష్ట్రలో ఏం జరుగుతోంది, మొన్నదాకా మధ్యప్రదేశ్లో ఏం జరిగింది, కర్ణాటకలో ఏం చేశారు, ఈ నేను ఎప్పుడో పాతే చెప్పట్లే, ఈ మధ్యకాలంలో జరిగిన విషయాలు చెప్తా ఉన్నా కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వేరే వాళ్ళకు సూక్తులు చెప్పే పరిస్థితిలో లేదు. మీ నాయకత్వాన్ని మీరు కాపాడుకోండి, మీ ఎమ్మెల్యేలను మీరు కాపాడుకోండి, మీ ఉప ముఖ్యమంత్రిని మీరు కాపాడుకోండి. పిక్చర్ సంబంధం పిక్చర్ మారినట్టు కనిపిస్తుంది, మీరు అనుకుంది వర్కౌట్ అయ్యేటట్టు ఏం కనిపించట్లేదు. ప్రియాంక గాంధీ రంగంలోకి దిగాక, ప్రియాంక గాంధీ కాకపోతే ఇంకెవరైనా అప్పు తెచ్చుకున్న గాంధీలు చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గర, వాళ్ళందరిని పెట్టుకోండి, మాకే సంబంధము. ఇట్స్ యువర్ గవర్నమెంట్, యువర్ ఎమ్మెల్యేస్, యువర్ పిసిసి ప్రెసిడెంట్, యువర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, యూ ప్రొటెక్ట్ హిమ్. మధ్యప్రదేశ్ విషయంలో కూడా సరికి ఇలాగే మాట్లాడారు సిద్ధరెడ్డి గారు, బీజేపీ అధిష్టానం దగ్గర నుంచి మీలాంటి రాష్ట్ర స్థాయి నేతలంతా కూడా. ఏమంటే వాస్తవం అది అయితే సచిన్ పైలట్ రేపు పొద్దున వచ్చి ఆయన మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తెగదెంపులు చేసుకొని నేను రాజకీయ భవిష్యత్తు, రాజస్థాన్ ప్రజల భవిష్యత్తు బీజేపీ చేతిలో ఉందనుకుంటే దానికి ఎవరేం చేస్తారు? డూ యూ స్టాప్ హిమ్? ఎనీబడి వుడ్ లైక్ టు ఫర్దర్ క్యారీ హిస్ పొలిటికల్ లైఫ్ అంటే ఎవరైనా ఆపుతారండి? తులసిరెడ్డి గారు, బీజేపీకి ఏం సంబంధం లేదు, మీరు నాయకుల్ని కాపాడుకోలేక మీ నాయకత్వం ఫెయిల్యూర్ అని సచిన్ పైలట్ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నా, ఆయన అంతర్గత సమ్మతితో ఏదో నిర్ణయం తీసుకోవాలనుకుంటే బీజేపీని ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు అనేది. ఇవాళ మీరు పెట్టిన రిజల్యూషన్లో 8 కోట్ల మంది నిర్ణయాన్ని వాళ్ళు ఓటేసి నిలబెట్టిన ప్రభుత్వాన్ని దించేయడం అంటే అవమానించడం అని పెట్టారు, అలాగే ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు పెట్టారు. అసలు మాకు సంబంధం ఏంటనేది బీజేపీ పాయింట్. సచిన్ పైలట్ ఎగ్జాక్ట్లీ తులసిరెడ్డి గారు ఇక్కడ 3 కారణాలు. ఒకటి డిఫరెన్స్ వచ్చేసి పార్టీలో అసమ్మతి అనేది సచిన్ పైలట్ రూపంలో అసమ్మతి అనేది అది ఫస్ట్ పార్ట్, నో డౌట్ అట. వెరీ గుడ్. ఎస్ వచ్చి బొట్టాబొట్టి మెజారిటీ, మార్జిన్ ఎక్కువ లేకుండా బొట్టాబొట్టి మెజారిటీ ఉండడం అనేది. మూడవది వచ్చేసి బీజేపీ డైరెక్ట్ గా లేకపోవచ్చు కానీ కేంద్రంలో ఉంది కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి దాని సరే అది నిర్మాణం చేసినా చేయకుండా బీజేపీ పాత్ర ప్రత్యక్షంగా లేకుండా పరోక్షంగా ఖచ్చితంగా ఉంటుంది. అది సీదిరెడ్డి తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. వచ్చేసి అదేం కవచం కాదు అంత మా చేత, వాళ్ళకు వచ్చేసి అదేమి మాది లేదని చెప్పుకోవాల్సిన అవసరం వాళ్ళకు లేదు. అది చూపించేసి మొత్తం బీజేపీ మీద నెప్పం లేదు. ఇక్కడ 3 కారణాలు ఉన్నాయి పార్టీలో. డెఫినెట్ గా వచ్చేసి ఈగో క్లాష్, ఆయన కూడా వచ్చేసి ముఖ్యమంత్రి పదవి ఆశించాడు కాబట్టి నేచురల్ గా వచ్చేసి నేను ముఖ్యమంత్రి కావాలా, కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి కావాలనా, లేకుంటే బీజేపీలో చేరి ముఖ్యమంత్రి కావాలనా, లేకుంటే సొంత పార్టీ ముఖ్యమంత్రి కావాలనా అనేది ఆటోమేటిక్ ఆయన లక్ష్యం ఉంది కాబట్టి టార్గెట్ ఆయన ప్రయత్నం. ఆయన పాయింట్ ఏంటంటే ఆయన టార్గెట్ ఏదైనా కానివ్వండి, కాదు ఆయన టార్గెట్ ఏదైనా కానివ్వండి, ఆయన మీరు ఎందుకు వద్దనుకున్నారు అనేది నా ప్రశ్న. ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియా ఎపిసోడ్ జరిగినప్పుడు ఆయన ట్విట్టర్ ద్వారా ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు. సచిన్ పైలట్ కూడా అదే దారిలో ఉన్నాడు అనే వార్నింగ్ సిగ్నల్ ఇచ్చినప్పుడు అప్పుడు కూడా ఎందుకు జాగ్రత్త పడలేదు అనేది. ఏ పార్టీ కూడా ఒక రకమైన నాయకుడుగా వదులుకోవడానికి ఎవరు అనుకోరు. కాకపోతే ఏమంటే అవతల వచ్చేసి వాళ్ళ అంబిషన్స్, వాళ్ళ ఆస్పిరేషన్స్, వాళ్ళ ఈక్వేషన్స్, వాళ్ళ అనాలిసిస్ వేరుగా ఉంటుంది కాబట్టి మనం ఇది అంటారు. కానీ ఏ పార్టీ కూడా, నాట్ ఓన్లీ కాంగ్రెస్, ఏ నాయకత్వం కూడా ఏ చిన్న కార్యకర్తను కూడా వదులుకోరు. అంటే ఒక నాయకుడు ఎందుకు వదులుకుంటుంది?
కాకపోతే ఉంటే ఆ నాయకులకి అంబిషన్స్ ఆస్పిరేషన్స్ అవన్నీ ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్.